मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी वी नमस्कारम అందరికీ నమస్కారం సావిత్రి భాగవతాన్ని ఎలా చదవాలి అనేది తాతగారు మనకి చాలా వివరంగా చెప్పారు అలాగే సావిత్రి రాయబోయే ముందు ఆయన అనుభవాలు అరవిందాశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయనకు కలిగిన అనుభూతులు ఎందుకు ఈ సీవీవి మార్గాన్వేషకులు యోగ సాధకులు కూడా ఈ అరవిందుని సావిత్రిని చదవాలి ఈ రెంటికి భేదం లేదు ఒకటి పునాదైతే ఒకటి పై భవనం అనేలాగా ఎలా వివరించారు అనేవన్నీ మనం చూసుకున్నాము ఇవాళ సావిత్రి గ్రంథం ఈ సావిత్రి భాగవతంలో మొట్టమొదటి చాప్టర్ ద సింబల్ డాన్ అది మనం చూడబోతున్నాము ఈ సావిత్రి రచనలో అందరూ కూడా సావిత్రి ఎవరు సావిత్రి ఎప్పుడొస్తుంది ఈ కథ ఏమిటి అనేలాంటి ఆసక్తి చాలా ఉంటుంది కానీ మామూలుగా మనం భారతంలో చూసిన సావిత్రి సత్యవంతుల కథకి ఈ సావిత్రికి చాలా తేడా ఉంది ఇది యోగపరమైన ఒక యాత్ర ఒక యజ్ఞం ఇది బాహ్యంగా చూసే నాటకం కంటే ఇది ఒక అంతర్నాటకం ఒక విశ్వనాటకం విశ్వనాటకం అంతర్నాటకం ప్రతి ఒక్క యోగి తన లోపల అంతరాంతరాళాల్లో ఆ జగజ్జనని తె జగజ్జననిని తెలుసుకోవాలంటే ఎటువంటి కృషి చేయాలో ఎటువంటి కృషి తర్వాత ఆవిడ అనుగ్రహం కలుగుతుందో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ఒక్కొక్క చాప్టర్ అనమాట కాబట్టి సావిత్రీ దేవి ఈ భూమి మీదకి రావాలి అంటే ముందు ఈ యోగి కృషి ఎంత ఉండాలి అంటే మనం కింద నుంచి ఎంత సరెండరెన్స్ అబ్సల్యూట్ సరెండరెన్స్ ఉన్నప్పుడే పైనుంచి జగన్మాత అనుగ్రహం కలుగుతుంది అనేది మనం ఎక్కడా ఈ పుస్తకంలో మర్చిపోకూడని విషయం ప్రతి చోట అవసరం ఉన్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు ప్రోలాగ్ అంటే ఒక నాటకానికి ముందు ఏం జరగబోతోంది అనేలాగా పెద్ద పెద్ద నాటకాలకు ముందు సూక్ష్మంగా ఆ నాటకంలో ఏం జరుగుతుంది అనేది ఒకళ్ళు చెప్తారు ఎపిలాగ్ అంటే నాటకం అయిపోయిన తర్వాత మీరు ఇది చూశారు ఈ విధంగా ముగిసింది అనేలాగా కూడా ఉంటాయి ఇంగ్లీష్ రచనలో అది కంపల్సరీ ఈ ఎపిక్ డ్రామా సావిత్రికి సింబల్ డాన్ అనేది ఒక ప్రోలాగ్ లాంటిది అంటే రాబోయే కథ మొత్తానికి బీజం ఇక్కడ ఉందన్నమాట ఈ కథ ఎందుకు జరుగుతోంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి కానీ మొత్తం సావిత్రిలో ఉన్న అన్ని పుస్తకాల్లోనూ సగం పైగా పూర్తయితే తప్ప సావిత్రీదేవి జననం జరగదు ఆవిడ ఈ భూమి మీదకి వచ్చి జన్మించాలంటే ఒక మానవ రూపంలో జరగవలసిన యోగ తపస్సు మొత్తం కూడాను ముందు సగ భాగంలో మనకి కనిపిస్తుంది ఆ సగభాగం అయిన తర్వాతే సావిత్రీదేవి జననం జరుగుతుంది సావిత్రీదేవి జననము ఆ తర్వాత వరాన్వేషణలో ఆవిడ వెళ్ళటము ఎటువంటి వరుణ్ణి ఆవిడ వెతుక్కుంటుంది ఆవిడకి తెలుసు లోపల నుంచి తనకి ఎవరు అర్హులు అనేది సత్యవంతుణ్ణి చూసుకోవటము అప్పుడు నారద మహాముని విధి గురించి జరగబోయే విపత్తు గురించి సూచించిన ఆవిడ స్థిర నిర్ణయంతో తనని సంకల్పాన్ని ఆపుకోకుండా ముందుకు వెళ్ళటము సత్యవంతుని మరణం అనే రోజున ఆ మరణాన్ని జయించటానికి ఆవిడ చేసే వాగ్వివాదం సత్ మృత్యువుతోటి మృత్యువుని ఎప్పుడైతే ఆవిడ మానవుడు ఇంకా మృత్యువు యొక్క అవసరం లేని దివ్య జ్ఞాన స్థితికి వచ్చాడు మృత్యువు అనేది మనకి మన జ్ఞాన సముపార్జనలో మన జీవనయాత్రలో జీవనయాత్ర అంటే చివరి వరకు మనం తెలుసుకోవాల్సిన లక్ష్యాన్ని చేరటంలో మనకి ఒక పెద్ద నిద్ర లాంటిది ఆ నిద్ర తర్వాత మళ్ళీ మన కర్మతోటి ముందుకు వెళ్ళి కొత్త జ్ఞానాన్ని సంతరించుకోవడానికి ఒక మార్గం ఇటువంటి ఫుల్ స్టాప్లు కామాలు అక్కర్లేదు ఈ మానవుడు సంపూర్ణమైన వెలుగుని సంపూర్ణ జ్ఞానాన్ని తన శరీరంలో సమర్థవంతంగా నిలుపుకునేందుకు ఇప్పుడు అర్హుడయ్యాడు అనేలాగా సావిత్రీదేవి సత్యవంతుని యొక్క సామర్థ్యాన్ని గ్రహించి అతని తరఫున మృత్యుతో వాదించి అతనికి పునర్జీవనం కల్పించిన సంఘటన ఉంది చూడండి ఇంకా దాని తర్వాత అంతా హ్యాపీ ఎండింగ్ అది ఎటువంటి భవిష్యత్తుకి నాంది ఒక విజయం అనేది అక్కడ ఈ భూమి మీద ఒకళ్ళు అటువంటి విజయం సాధించారంటే ఒక మానవ రూపంలో అది రాబోయే స్వర్ణయుగానికి నాంది అనేలాగా మనకి తర్వాత మొత్తం ఎటువంటి తా మార్పులు మనలో వస్తాయి అందరం ఎలాగ సూపర్ హ్యూమన్ లెవెల్కి వెళ్ళగలుగుతాము అది భగవంతుని యొక్క సంకల్పం ఈ దివ్యలీలకి ఏమిటి అనేదంతా తెలుస్తుంది ఈ సింబల్ డాన్ అనేది సావిత్రికి చాలా ముఖ్యమైన చాప్టర్ ఫస్ట్ చాప్టర్ ఎందుకంటే ఇందులో ఫ్లాష్ బ్యాక్ గొప్ప గ్రంథాల్లో లాగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ చాప్టర్లోనే మనకి సావిత్రిదేవి ఏ రోజునైతే సత్యవంతుడు చనిపోవాలి అని నిర్ణయించబడి ఉందో ఆ రోజున తెల్లవారటం అన్నమాట ఇది కానీ ఆవిడ జననం గురించి ఆవిడ జననం వెనక అతలు ఉన్న ప్రార్థన గురించి అదంతా పూర్తయిన తర్వాతే మళ్ళీ మనకి సావిత్రిదేవి ఆ రోజు ఆవిడ అది మొత్తం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సావిత్రి గురించి చదివిన తర్వాత ఆత్మ దానికి ఉన్న పరిమితులు ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి మెటీరియల్ వరల్డ్లో ఏమిటి ఇలాగ సాగి సావిత్రీదేవి జననం తర్వాతనే మళ్ళీ ఆవిడ గురించి మనకి తెలుస్తుంది ముందంతా సావిత్రీదేవి తండ్రి అయిన అశ్వపతి మహారాజు ఎటువంటి రాజయోగి ఆ రాజయోగి ఎటువంటిగా ప్రపంచంలో ఉన్న ఈ మరణం దుఃఖం అనే కష్టాలని నివారించటానికి ఆ బ్రహ్మన్ వరకు ఎలాగ ప్రయాణం చేసి ఆ దేవి అనుగ్రహం కోసం ప్రార్థించాడో మామూలుగా తనకి సంతానం లేక ప్రార్థించాడు అని ఉంటుంది మనకి పురాణంలో కానీ ఇక్కడ ఎటువంటి సంతానం కోసం ఆయన ఎందుకు తపస్సు చేశాడు ఒక రాజు ఎలాగైతే తన ప్రజలందరి క్షేమం కోరతాడో ఈ అశ్వపతి అనే రాజు ఈ భూమి మీదున్న అందరి సుఖం కోసము అందరూ ఇంకా దుఃఖం లేకుండా ఉండే దశ కోసము ప్రార్థించి చేసిన ప్రార్థనకి ఆవిడ అవతరిస్తుంది ఇదంతా కూడా మళ్ళీ మొత్తం తెలుసుకున్నా కానీ మనకి సావిత్రి జనం తర్వాత కానీ ఆవిడ వర్ణన మనకి రాదు అంతలోపంతా కూడాను మనకి అశ్వపతి యొక్క యాత్ర మనం మన లోపలికి వెళ్తే ఏం చూసుకుంటాము ఈ అజ్ఞానం ఎందుకుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి సావిత్రీ దేవి ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడు ఇప్పట్లో రాదు ఈ సావిత్రి మహాగ్రంథంలో సేపు మన ప్రార్థన ఆ తర్వాతే ఆవిడ కరుణ ఇది మనం గుర్తు పెట్టుకుంటే ఈ ఆ గ్రంథాన్ని తొందరపాటుగా సినిమా చూసినట్లు కాకుండా స్థిమితంతో చూసుకోగలగాలి చదవగలగాలి మన పరిమిత జ్ఞానానికి ఒకసారి చూస్తే కొంత అర్థం అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ విన్నా మళ్ళీ మళ్ళీ చదివినా ప్రతిసారి ఒక కొత్త అర్థము ఇంకొంచెం కొత్తగా తెలియటం అనేలాంటి అదృష్టం మాత్రం తప్పకుండా కలుగుతుంది అనేది మళ్ళీ మళ్ళీ ఈ గ్రంథాన్ని పఠనం చేసిన వాళ్ళ అనుభవంలో నుంచి నేను చెప్తున్నాను ఇప్పుడు తాతగారు సింబల్ డాన్ గురించి మనకి సావిత్రిలో ఆ ఉషస్సు గురించి ఏం వర్ణించారు అనేది చూసే ముందు శ్రీ అరవిందుల వారు ఈ సింబల్ డాన్లో ఏం చెప్పారు అంటే మొత్తం రాబోయే నాటకానికి ఇది ప్రోలాగ్ ఈ జగన్ నాటకానికే ఒక ప్రోలాగ్ అనమాట జరగబోయే జగన్ నాటకం నెక్స్ట్ చాప్టర్కి ప్రోలాగ్ కాబట్టి గతం తెలియాలి డ్రామాలో ఎప్పుడు కూడా ఒక క్లైమాక్స్ ఉంటుంది ఏ నాటకంలోనైనా కథలోనైనా హీరోలు ఉంటారు హీరోయిన్లు ఉంటారు విలన్లు ఉంటారు తోటి పోరాడి గెలిస్తే అది కామ్ సుఖాంతం విలన్తో పోరాడుతూ హీరో పోతే దుఃఖాంతం అనుకుంటాం ఈ కథ సుఖాంతం అవుతుందా దుఃఖాంతం అవుతుందా అనేది ఇప్పుడే తెలియదు కానీ సమస్య ఏమిటి అనేది అలా సాగుతుంది ఈ సావిత్రి మహాగ్రంథం ఇప్పుడు ఇంగ్లీష్లో శ్రీ అరవిందులు ఈ సింబల్ డాన్ అనే దాంట్లో ఏం చెప్పారు అనేది చూద్దాం ఇట్ వాస్ ది అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్ సింబల్ డాన్ డాన్ అంటే ఉషస్సు కానీ ఇది ఆ మామూలు ఉదయం మామూలు ఇది కాదు ఇది ఒక సిగ్నిఫికెంట్ ఒక చాలా ప్రముఖమైన డాన్ డాన్ అంటే సూర్యోదయానికి ముందు మనకి కొద్దిపాటి వెలుగుతోటి ఆ చీకట్లు తొలగేలాగా ఉన్న సమయం అన్నమాట సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాని టైం ఇట్ వాజ్ ది అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్ అంటే ఇంకా చీకటిగానే ఉంది గాడ్స్ మేలుకున్నారంటే వెలుగు మేలుకోలేదు ఇంకా నిద్రపోలేదు లేవలేదు అంటే ఇంకా అంధకారం ఇట్ వాజ్ ది అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్ అక్రాస్ ద పాత్ ఆఫ్ ద డివైన్ ఈవెంట్ ద హ్యూజ్ ఫార్వోర్డింగ్ మైండ్ ఆఫ్ నైట్ ఎలోన్ ఇన్ హర్ అన్లిట్ టెంపుల్ ఆఫ్ ఇటర్నిటీ లే స్ట్రెచ్డ్ ఇమ్మొబైల్ అపాన్ సైలెన్సెస్ మార్జ్ అంటే విశ్వమంతా అంతా తమో గుణంలో నిండి ఉందన్నమాట అక్రాస్ ది పాత్ ఆఫ్ ద డివైన్ ఈవెంట్ అంటే ఉషస్సు అనేదే ఒక డివైన్ ఈవెంట్ ఏ రోజుకి ఆ రోజు అది భగవంతుని యొక్క ఆశీస్సు కిందనే మనం భావించాలి ఒక అద్భుతం ఎలా వస్తుంది ఆ ఉదయం అనేది చూడటం అనేది ఒక అద్భుతం కింద అనుకున్నా కూడాను ద హ్యూజ్ ఫోర్బోర్డింగ్ మైండ్ ఆఫ్ నైట్ ఎలోన్ ఇన్ హర్ అన్లిట్ టెంపుల్ ఆఫ్ ఇటర్నిటీ అన్లిట్ టెంపుల్ ఆఫ్ ఇటర్నిటీ నైట్ చీకటి కూడా ఇటర్నల్ వెలుగు కూడా ఇటర్నల్ అనుకుంటే వెలుగు చీకటి మధ్య ఒక సంఘర్షణలో వెలుగు వెనక్కిపోయి చీకటిలో నుంచి వెలుగు రావటం అనేది ఉషస్సు యొక్క సింబల్ ఇట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్ ఇమ్మొబైల్ అపాన్ సైలెన్సెస్ మార్చ్ అంతా నిశ్శబ్దంగా ఉండి మొత్తం గాఢాంధకారంలో నిండి ఉన్నప్పుడు ఎర్త్ వీల్డ్ అబాండన్డ్ ఇన్ ద హాలో గల్ఫ్స్ పర్గెట్ ఫుల్ ఆఫ్ హర్ స్పిరిట్ అండ్ హర్ ఫేట్ భూమి మీద అందరూ కూడాను రాబోయేదేమిటి జరగబోయేదేమిటి మే మనం ఎవరం ఏవి జ్ఞాపకం లేకుండా ఆ తమస్సులో పడి ఉన్నారు అంటే అంత అంధకారం అందరూ కూడా తమని గురించిన తాము జ్ఞానం లేకుండా జరగబోయేదేమిటి అనేది ముందే తెలియకుండా నిద్రపోతున్నారు ద ఇంపాసివ్ స్కైస్ వర్ న్యూట్రల్ ఎంటీ స్టిల్ ఆకాశం కేస్ చూస్తే ఆకాశం కూడా ఇటు వెలుగు లేదు అటు చీకటి లేదు అనేలాగా ఒక మిక్స్చర్ ఇంపాసివ్ అంటే వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఎవరిని సపోర్ట్ చేయట్లేదు న్యూట్రల్గా ఉండటం అంటే ఒక పార్టీకి చెందకుండా ఉన్నట్టుగా ఆకాశం కూడా అలాగ స్తబ్దుగా ఉందిట ఏ విధమైన సూచనలు ఇవ్వట్లేదు మంచికి కానీ చెడుకి కానీ అప్పుడు సడన్గా ఏమైందిట ఎ త్రో దట్ కేమ్ అండ్ లెఫ్ట్ ఎక్వివరింగ్ ట్రేస్ గేవ్ రూమ్ ఫర్ అన్ ఓల్డ్ టర్డ్ వాంట్ అన్ఫుల్ఫిల్డ్ అండ్ అన్షేప్డ్ కాన్షియస్నెస్ డిజైర్డ్ లైట్ ఎక్కడో తెలియకుండా ఒక చిన్న కదలిక పైనుంచి ఒక కిరణం వచ్చి ఎవరినో నిద్ర లేపినట్టుగా అయ్యి ఎన్ అన్షేప్డ్ కాన్షియస్నెస్ డిజైర్డ్ లైట్ అంటే దానికి ఒక రూపం లేదు ఇది అని పేరు పెట్టలేము కానీ ఏదో అంటే మనం మామూలుగా ఊహించుకుంటే మనం నిద్రలో నుంచి లేవటం కూడా లేవడమే ఫుల్ అలర్ట్గా లేవం ఒకసారి ఎందుకో కదలిక వస్తుంది చిన్నగా ఆ కదలికలు పెరిగిన తర్వాత జ్ఞానం అనేది వచ్చి ఓ ఏం వారం ఇవాళ ఏం రోజు అనేలా చూసుకుంటాం ఇక్కడ ఇది మన గురించి మన లేవడాల గురించి కాదు దిస్ ఈజ్ అబౌట్ ద ఎర్త్ ఈ భూమి మొత్తం కూడాను ఏదో నేను చేయవలసింది ఉంది అనేది అదేంటో తెలీదు కానీ ఒక కదలిక వచ్చినట్టుగా భూమి మొత్తము అలా జరిగింది ఎందుకు ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆఫ్ బౌండ్లెస్నెస్ అరైవ్డ్ ఎ డైటీ ఇన్ దిస్ వియరీ ఫాలెన్ వరల్డ్ మైండ్లెస్ యూనివర్స్ అండ్ ఎ థాట్ వస్ సోన్ ఎందుకంటే అలాగ పూర్తిగా తమో గుణంతో నిద్రపోతున్నట్టుగా ఉన్న ఈ భూమి మీదకి ఈ చీకటిలోకి ఫ్రమ్ ది అదర్ సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ఇన్ఫినిటీ డార్క్నెస్ ఇన్ఫినిట్ లైట్ కూడా ఇన్ఫినిట్ ఈ సృష్టిలో ఈ డార్క్నెస్ ఉన్న ఇన్ఫినిటీలోకి ఆ లైట్ ఇన్ఫినిటీ నుంచి ఒక డైట్ ఎవరో ఒక దేవత ఒక కిరణం పంపించేటప్పటికీ ఎ థాట్ వస్ సోన్ ఏదో పేరు ఊరు తెలియకపోయిన ఒక ఆలోచన మాత్రం ఈ సుషుప్తిలో ఉన్న భూమికి జీవులకి కలిగింది ఎసెన్స్ వాజ్ బాండ్ టు రీబిల్డ్ ఆల్ దట్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ అబ్లీవియన్ దట్ సక్సీడ్స్ ద ఫాల్ కాబట్టి ఈ జ్ఞానం అనేది ఉంది చూడండి ఇక్కడ దేన్నైతే మెన్షన్ చేశారో ఇది మామూలు నిద్రలో నుంచి లేచే నిద్ర మెలకు కాకుండా ఈ భూమికి ఈ విశ్వానికి ఈ ఈ భూమికి ఈ భూమి మీద మనం అందరం చేస్తున్న ఈ ప్రయాణానికి కారణం ఏదైతే ఉందో అక్కడ ఏమైందిట ఫస్ట్ ఏం జరిగింది పైనుంచి డిసెంట్ జరిగింది అనేది అరవిందుల సిద్ధాంతం మనం భూమి నుంచి పుట్టి పైకి వెళ్ళట్లేదు భూమి మీదికి మనం పైనుంచి వచ్చాం మనం దివ్యత్వానికి వారసులం అని చెప్తారు కానీ ఆ వారసత్వం అనేది ఆ దివ్య పురుషుడు ఎలాగ డిసెండ్ అయ్యారంటే ఒక్కొక్క లెవెల్లో నుంచి డిసెండ్ అవుతూ వస్తున్నప్పుడు కొన్ని కొన్ని తన లక్షణాలని దాచేసుకుంటూ చివరికి ఈ మ్యాటర్లోకి నెసెన్స్లోకి దిగేటప్పటికీ పూర్తి చీకటి పూర్తి అన్కాన్షియస్నెస్ ఏ విధంగానూ తాను ఎవరు అనేది తెలియని స్థితిలోకి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ తాను ఎవరు అని తెలుసుకుని తిరిగి తన స్థలానికి వెళ్ళటం అనేది ఈ దివ్య నాటకంలో చాలా ముఖ్య అదే ముఖ్యమైన అంశం కాబట్టి తిరిగి వెళ్ళేటప్పుడు తాను ఎవరు అని తెలుసుకోగలగటానికి కూడా చాలా తెరలు మెట్లు ఆ తెరలు తొలగాలి ఆ మెట్లు అధిరోహించాలి ఇక్కడ ఏం చెప్తున్నారు అబ్లీవియన్ దట్ సక్సీడ్స్ ద ఫాల్ పైనుంచి కిందికి పడ్డప్పుడు స్పృహపోయినట్టుగా మొత్తం మర్చిపోయా అంట మనం ఎవరం అనేది ఈ సృష్టి మొత్తం కూడా తాను అమృతమయం అనేది మర్చిపోయింది కాబట్టి ఇక్కడికి ఎసెన్స్వస్ బాండ్ చిన్నగా ఎక్కడో నేనెవరు నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక చిన్న జ్ఞానం ఎక్కడో కదిరికేలాగా ఆ పైనుంచి ఒక డైటీ వచ్చి కల్పించినట్టుగా అంటే ఈ ఉదయం అనేది సామాన్య ఉదయం కాదు అనేలాంటి గుర్తు కింద చెప్తున్నారు క్రమంగా ఏమైందిట వన్ ల్యూస్ అండ్ కార్నర్ విండోయింగ్ హిడెన్ థింగ్స్ ఫోర్స్ ద వరల్డ్స్ బ్లైండ్ ఇమ్మెన్సిటీ టు సైట్ డార్క్నెస్ ఫెయిల్డ్ అండ్ స్లిప్డ్ లైక్ ఎ ఫాలింగ్ క్లోక్ ఫ్రమ్ ద రిక్లైనింగ్ బాడీ ఆఫ్ గాడ్ ఒకవైపు నుంచి మామూలుగా మనుషులు నిద్రలో నుంచి లేచేటప్పుడు జరిపే పనులను చెప్తూనే ఇంకోవైపు నుంచి ఇది సింబల్ డాన్ కాబట్టి మామూలు మనుషులు లేచినట్టుగానే ఈ విశ్వం కూడా ఎలా లేస్తోంది అనేది కూడా ఆయన చెప్తున్నారు ఈ సృష్టిలో మొత్తం కూడాను వన్ ల్యూస్ అండ్ కార్నర్ విండోయింగ్ హిడెన్ థింగ్స్ చిన్నగా కిటికీలో నుంచి ఒక వెలుగు వస్తుంది అనుకోండి సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు అప్పటి వరకు చీకటిలో దాక్కునున్న వస్తువులన్నీ మనకి అవుతాయి కనిపిస్తాయి పూర్తిగా సూర్యుడు పైకి రావక్కర్లేదు అది జరగాలంటే ఫోర్స్ ద వరల్డ్స్ బ్లైండ్ ఇమ్మెన్సిటీ టు సైట్ అప్పటి వరకు అనంతమైన చీకటిలో ఉన్న ఈ విశ్వం మొత్తం కూడాను కళ్ళు తెరిచినట్టుగా చిన్న చిన్నగా వస్తువులన్నీ కనపడటం మొదలుపెట్టాయి అని డార్క్నెస్ ఫెయిల్డ్ చిన్నగా చీకటి పోయింది స్లిప్ లైక్ అ ఫాలింగ్ క్లోక్ ఫ్రమ్ ద రిక్లైనింగ్ బాడీ ఆఫ్ గాడ్ నిద్రపోతున్నప్పుడు దుప్పటి కప్పుకుంటారు నిద్ర లేచినప్పుడు ఏమవుతుందో ఆ దుప్పటి టర్రమన్ జారి పక్కకు పడిపోయినట్టుగా ఈ అజ్ఞానం అనే ముసుగు అలాగ శేషతల్పశాయిలా ఉన్న ఆ దేవుడి మీద నుంచి ముసుగు జారిపోయింది అంటారు ఆ రిక్లైనింగ్ బాడీ ఆఫ్ గాడ్ ఏది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా వీ హోల్డ్ గాడ్ విత్ ఇన్ అస్ మనలో ఉన్నాడు ఆ అంతర్యామి చిన్నగా అజ్ఞానం అనేది తొలగినట్టుగా అయింది అంటారు ఈ ఈ అర్థాలు చాలా లెవెల్స్లో ఉన్నాయి మామూలుగా లేచినప్పుడు దుప్పటి పలవటం కాక కొద్దిపాటి జ్ఞానం కలగటం ఈ భూమి మీద నేనెవరు అనేది పైకి తెలుసుకోవాలి అనే కృషి చేయటం అటువంటి దాన్ని కూడా ఆయన ఈ సింబల్ సింబల్డౌన్లో చెప్పారు అందుకే ఊరికిన తెల్లవార్జం లేవటం కాదు బాబు ఎటువంటి తపస్సు చేసుకోవాలి ఆ టైం అప్పుడు లేచి అప్పుడు ఎటువంటి బ్లెస్సింగ్ ఆఫ్ డివైన్ ఆ డైటీస్ డిసెంట్ జరుగుతుంది అని తాతగారు మనకి చెప్తారు